వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మాన్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేలాగానే తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అప్డేట్తో పాటుగా రానున్న 10 రోజుల దాకా మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము మాట్లాడుకుంటామండి. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఈరోజు కూడా ఉరుములతో కూడిన వర్షాలు, దాంతోపాటుగా వచ్చేసి కొన్ని చోట్లలో మనకు భారీ వర్షాలు, కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్లలో అతి భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు అయితే ఈరోజు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనకేమంటే ఈరోజు తెల్లవారుజామున నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు భాగాల్లోకి, అంటే ఉత్తర మనకి ఈశాన్య తెలంగాణ అంటే ఏమంటే జనగామ కావచ్చు, దాంతోపాటుగా జగిత్యాల కావచ్చు, దాంతోపాటుగా ఏమంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు భాగాలు కొమరంభీం, అశ్వాబాద్ జిల్లా, పెద్దపల్లి జిల్లాల్లో మనం ఏమంటే వర్షాలను చూస్తున్నాం. కానీ మనకేమవుతుందంటే ఈరోజు సాయంకాలం వెళ్ళేసరికి ఇదేమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలోని పలు దక్షిణ భాగాల్లో కూడా, అంటే హైదరాబాద్తో సహా మనకేమంటే తెలంగాణ రాష్ట్రంలోని పలు దక్షిణ భాగాల్లో కూడా ఈరోజు మనము వర్షాలను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు తెలంగాణ జిల్లాలో ఈరోజు మనకు తక్కువగానే వర్షాలు ఉంటుంది. కానీ రానున్న రోజుల్లో, రానున్న ఒక 3-4 డేస్ లోపల ఏమంటే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు వర్షాలు పెరుగుతాయండి. మరోవైపున మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చినామంటే ముఖ్యంగా మనకు అనంతపురం జిల్లా, దాంతోపాటుగా ఏమంటే కర్నూలు జిల్లాతో పాటుగా సత్యసాయి, దాంతోపాటుగా నంద్యాల జిల్లాల్లో ఈరోజు మనము పలు భాగాల్లో మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మెజారిటీ ఆఫ్ ద ఏరియాస్లో మనం వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్లలో, ఒకటి రెండు చోట్లలో మనం ఏమంటే అతి భారీ వర్షాలు, మళ్ళీ ఏమంటే మనకు చాలా చోట్లలో మనకేమంటే భారీ వర్షాలు నమోదే అవకాశాలు కూడా ఈరోజు రాత్రి నుంచి మనకు కనిపిస్తుంది. అంటే సాయంకాలం మెల్లగా మొదలై రాత్రి అర్ధరాత్రి నుంచి బాగా మనకి పికప్ అయి రేపు తెల్లవారుజాము దాకా మనకేమంటే, అంటే ఇప్పుడు నేను చెప్పిన జిల్లాల్లో మనకేమంటే వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపున ఏమంటే కడప జిల్లాలోని పశ్చిమ భాగాలు, అంటే అనంతపురం జిల్లాకు దగ్గరగా ఉండే భాగాలు, అన్నమయ్య జిల్లాలో ఏమంటే కర్ణాటకకు దగ్గరగా ఉండే భాగాలు, చిత్తూరు జిల్లాలో ఏమంటే కర్ణాటకకు దగ్గరగా ఉండే భాగాల్లో మనము వర్షాలను చూసే అవకాశాలు అయితే ఈరోజు మనకు కనిపిస్తుంది. దాంతోపాటుగా ఏమంటే రేపటి నుంచి ఏమవుతుందంటే కాస్తంత విస్తారంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే రేపు మనకు రాయలసీమ జిల్లాల్లో కాస్తంత విస్తారంగా ఉంటుంది. మనకేమంటే ఆగస్టు మొదటి వారం వెళ్ళేసరికి మరింత విస్తారంగా రాయలసీమ జిల్లాల్లో మనకు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, బుధవారం కావచ్చు, ఆ తారీఖుల్లో ఏమంటే మరింత విస్తారంగా మనకు వర్షాలు రాయలసీమ జిల్లాల్లో కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక రాయలసీమ జిల్లాలే కాదు, నెల్లూరు, తిరుపతి, దాంతోపాటుగా ఏమంటే ప్రకాశం జిల్లాల్లో కూడా పలు భాగాల్లో మనం వర్షాలను చూసే అవకాశాలు మనకు ఆగస్టు మొదటి వారంలో కనిపిస్తుంది. ఇప్పట్లో ఏమంటే మనకు రానున్న ఒక 2-3 డేస్ దాకా ఏమంటే కోస్తాంధ్ర జిల్లాల్లోని కొన్ని కొన్ని చోట్లలో మాత్రమే మనం అంటే వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే నిన్నట్లాగానే ఏమంటే నిన్న చెప్పినట్లుగానే నిన్న మనకేమంటే కొన్ని చోట్లలో మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసింది. ఈరోజు కూడా ఏమంటే సిమిలర్ ప్యాటర్న్లో అక్కడక్కడ మనం వర్షాలను చూసే అవకాశాలు అయితే కోస్తాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది. కానీ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నగరాల్లో అయితే మనకు వర్షాలు ఉండవు. కానీ మనకు పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, పాడేరు అంటే అరకు వ్యాలీ, ఈ ప్రాంతాల్లో మనం కొన్ని వర్షాలు చూడవచ్చు. మారేడుమిల్లి, రంపచోడవరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు భాగాలు, ఏలూరు జిల్లాలోని పలు భాగాలతో పాటుగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో కూడా మనం ఏమంటే అక్కడక్కడ ఈరోజు సాయంకాలం రాత్రి సమయాల్లో వర్షాలను చూసే అవకాశాలు అయితే కనిపిస్తుందండి. మనకేమంటే రానున్న రోజుల్లో మనకు వర్షాలు పికప్ అవుతుంది. ఆగస్టు మొదటి వారంలో మనకేమంటే అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉంటున్నాయి. దీనివల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మనకేమంటే భారీ వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే రానున్న ఒక 5 డేస్ లోపల ఏమంటే ఒక అల్పపీడనం ఏర్పడి ఆఫ్టర్ 5 డేస్ ఏమవుతుందంటే మనకు వర్షాలు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.